ఇదేంటి ఇంకా రాలేదు? ఒకసారి కాల్ చేద్దాం వీడు. అరే ఫోన్, అరే మొబైల్, నా ఫోన్. రే ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఏమైందిరా అంత టెన్షన్ పడుతున్నావు? అరే నా మొబైల్ ఆటోలో మర్చిపోయారా? పదా వండిది. ఏమైందిరా? అరే మామ నాకు డౌట్ రా. ఆ చెప్పు. ఫోన్ ఎలాగో పోయింది, ఆటో ఎక్కడో ఉంటాడు, ఫోన్ వెతికితే మాత్రం దొరుకుతుందా? రే ఆ మొబైలే నా లైఫ్ రా, పద చెప్తా. సిగరెట్ ఉందారా? లేదు మామ సిగరెట్. సరే పద. అరే అసలు ఏమైందిరా? ఒక్క ఫోన్ కోసం ఇంత టెన్షనా? అసలు ఏముందిరా ఫోన్లో? ఏముందా? ఒక అమ్మాయి జీవితం రాది. మీకెవరికి తెలియదురా, గత 6 మంత్స్గా నేను ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నా. లాక్డౌన్లో రాంగ్ కాల్లో పరిచయమైంది. మొదట్లో హై బాయ్లానే ఉండేవాళ్ళం, కానీ 1 మంత్గా చాలా క్లోజ్గా ఉంటున్నాం. ట్విస్ట్ ఏంటంటే నేను ఇంతవరకు అమ్మాయిని చూడలేదు. ఈరోజు నన్ను చూడాలని అంది, నా పిక్కు పెట్టమని కూడా అడిగింది. పిక్కు పెట్టాలని ఎక్సైట్మెంట్లో నా మొబైల్ ఎక్కడో మర్చిపోయా. ఓసి అంతేనా, దానికి ఇంత టెన్షన్ అవసరమా? అదే టెన్షన్ ఎందుకని, కొత్త మొబైల్ తీసుకుని చార్జ్ చేయి. అది కాదరా, అమ్మాయికి వాళ్ళ నాన్న నచ్చని పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? తెల్లాడితే ఎంగేజ్మెంట్, ఎలా పోలో తెలియక సూసైడ్ కూడా చేసుకోవాలనుకుంది 10 డేస్ బిఫోర్. ఇప్పుడు అమ్మాయి అందరినీ వదిలేసి రేపు నా కోసం వస్తుంది. ఇప్పుడు చూస్తేనేమో నా ఫోన్ పోయింది. ఇప్పుడు అమ్మాయి ఏమైపోతుందని భయం వేస్తుంది. చా ఏం చేద్దాం రామరి? అయితే నా ఫోన్లో అమ్మాయితో చాట్ చేయరా? లేదరా, ఈ మధ్య అమ్మాయి సిమ్ మార్చింది, రాంగ్ కాల్స్ వస్తున్నాయని చెప్పి న్యూ నంబర్ పెట్టుకుంది. అంటే ఆ అమ్మాయితో మళ్ళీ కాంటాక్ట్లోకి రావాలంటే ఆ మొబైల్ సచ్చినట్టు దొరకాల్సింది అంతేనా? పద బ్రో బండితి, అదే నంబర్పై కొత్త సిమ్ తీసుకుందాం. భయ్యా సిమ్ కావాలి. ఎవరి పేరు మీద ఉంది సిమ్? సిమ్ము మా ఫ్రెండ్ పేరు మీద ఉంది. అలా రాదు సార్, ఎవరి నేమ్ మీద ఉంటే వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అవునా? బా ఇలా అంటున్నాడేంట్రా? నైస్ గ్రిప్పింగ్ మోడల్ ఇది. హే లాగలేదు, అమ్మాయిదా అబ్బాయిదా? హే అబ్బాయిది. నగలు డబ్బులతో రేపు మార్నింగ్ ఇంట్లో నుంచి వచ్చేస్తుందా? అయితే వాడిని ఇంతవరకు చూసిలేదా? అంటే ఈ నగలు డబ్బులతో రేపు నేను ఉడాయించవచ్చు. దీని ఒక్కదాన్ని మేనేజ్ చేసినామంటే రేపు నగలు డబ్బులు మనమే అనమాట. దేవుడా నువ్వు ఉన్నావు? నాన్నగారు నన్ను క్షమించండి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా, ఇంకా నన్ను వెతకొద్దు, మీరు జాగ్రత్త. హలో ఎక్కడున్నావు? నేను ఒక 5 మినిట్స్లో రీచ్ అవుతా. ఓకే ఫాస్ట్గా వచ్చేయి. ఇన్నాళ్ళు చాట్ చేసిన నా విజయ్ ఇక్కడ నిల్చున్నవాడు వేరువేరులా ఉన్నారే, అంటే కొంపదీసి వీడు వేరేనా? వీడు విజయ్ అయితే కాదు, వీడితో వెళ్ళలేను, అలానే తిరిగి ఇంటికి వెళ్ళలేను. హలో. హలో ఏమైంది, ఇంకా రాలేదు? విజయ్ రాలేదా? నేనే విజయ్, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నా.
ఏ కలర్ డ్రెస్లో ఉన్నా? బ్లాక్ జీన్స్ రెడ్ షర్ట్ వేసుకుని నేను ఇక్కడే ఉన్నా. ఓకే వస్తున్నా. త్వరగా వచ్చేయి. వాడు ఎన్నోసార్లు మీట్ అవుదామంటే నేనే అవాయిడ్ చేశా. కనీసం కలిసి ఉంటేనైనా వాడు వీడు కాదని కన్ఫర్మ్ చేసుకునేదాన్ని. ఏంటి నాకు అన్ని ఇలా అవుతున్నాయి? అనవసరంగా వీని నమ్మిన. ఇంట్లో వాళ్ళ లెటర్ చదివే ఉంటారు. నా బతికేంటి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోలేను, వీడితో ఉండలేను. ఇంకా ఈ బతుక్కి చావుతో ముగింపు పలకాలి. నాన్నగారు నన్ను క్షమించండి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. ఇంకా నన్ను వెతకొద్దు, మీరు జాగ్రత్త. ఈ మొహం ఎవరికి చూపించను తల్లి, సావు కాన పెద్ద శిక్ష వెళ్ళిపోయావు. ఏం చేస్తున్నావు? ఇంత పెద్ద సిటీలో సూసైడ్ చేసుకోవడానికి నీకు ఈ ప్లేసే దొరికిందా? మీరెవరు అసలు? నన్ను వదిలేండి, నేను చావాలి. చెప్తే అర్థం కదా పిచ్చా మీకు. మీరెవరు అసలు నన్ను కాపాడడానికి? అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు మీరు? నేను చావాలి, మీరు తప్పుకోండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఒకసారి ఫోన్ ఇవ్వరా, పిఎస్ కాల్ చేద్దాం. మీ డాడ్ నెంబర్ ఇస్తారా, పిఎస్ కాల్ చేయాలా చెప్పండి. 630-630-9-23-125-125. హలో. అంతే అంతే, కామన్ అది. ఏది బాబు, తను ఎక్కడ? తను చంపేస్తాను. మీ చేత చంపించడానికి మేము తనను బతికించింది. మీరు చంపాలనుకుంటుంది చావు కూడా సిద్ధమే, మనస్తాపంతో సగం చచ్చిన ఈ అమ్మాయిన. అసలు ఏం జరిగింది బాబు? నాన్న, నన్ను క్షమించుడి నాన్న. ఏమైందమ్మా ఇప్పుడు నీకు? అన్నయ్యల మధ్య నువ్వు సంతోషంగా ఉండకుండా ఎందుకమ్మా కన్నీరు? థ్యాంక్స్ అంకుల్, మమ్మల్ని కూడా మీ కొడుకులు అన్నందుకు. రోడ్డు మీద ఒక అమ్మాయి కనపడితే రేప్ చేద్దామని అనుకున్న కుర్రాళ్ళు ఉన్న ఈ రోజుల్లో నా కూతుర్ని జాగ్రత్త చూసుకుని నాకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు అనిపిస్తుంది బాబు, మీలాంటి కొడుకులు నాకు ఒక్కరున్నా బాగుండని. నాకే కాదు, ప్రతి తల్లిదండ్రులకి మీలాంటి కొడుకులు కనీసం ఒక్కరైనా ఉండాలి. ముఖ్యంగా ఆడవాళ్ళ మీద అరాచకాలు జరుగుతున్న ప్రతి వీధుల్లో మీలాంటి కుర్రలు అండగా ఉండాలి. అందరికి థ్యాంక్స్ బాబు. బాయ్, ఉంటాను బాబు. బాయ్, జాగ్రత్త. బాయ్. ప్రతి వీధిలోనూ ఇలాంటి కుర్రోళ్ళు ఉంటే ఆడవాళ్ళ మీద అరాచకాలు కొంతవరకు అరికట్టవచ్చు. ఈ లఘు చిత్రం చూసిన ఏ ఒక్కరికైనా ఇలా జరిగితే బాగుంటుందని భావన కలిగితే మా ఈ ప్రయత్నం ఫలించినట్లే.